ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతే నమః. దేవప్రశ్న వీక్షకుల స్వాగతం. శ్రీ సార్వర్ణవ సంవత్సర నక్షత్ర నాడీ ఫలితాల్లో అశ్వనీ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఏ రకంగా ఉండబోతుంది, ఏ గ్రహాల వల్ల ఇబ్బందులు వస్తాయి, ఏం పరిహారాలు చేసుకోవాలి చూద్దాం. ముఖ్యంగా మీకు ఈ సంవత్సరంలో ముఖ్యమైన ఫలితం మీకు వచ్చేది రాజ్యపూజ్యత, అంటే అందరి చేత కీర్తించబడతారు, సమాజంలో ముఖ్యులుగా గుర్తించబడతారు, మనకి తలలో నాలికలా వ్యవహరిస్తున్నాడు అని చెప్తారు. అంటే ముఖ్యమైన అవయవంగా నాలికని గుర్తించారు, మాట్లాడే విధానము, సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా. అందువల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు ముఖ్యమైన ఫలితం ఏమిటంటే రాజ్యపూజ్యత, గౌరవించబడతారు, సమాజంలో కీర్తించబడతారు, మీకంటే పెద్దవాడి చేత కానీ మీకంటే చిన్నవాడి చేత కానీ అందరి చేత కూడా చాలా మర్యాదస్తులు, గౌరవమైన వాళ్ళు అని మీరు కీర్తించబడతారు. పెద్దగా ఆందోళన పడక్కర్లేదు. కానీ మీకు రెండు గ్రహాల మూలంగా ఈ సంవత్సరంలో కొన్ని ప్రతికూలతలు మీకు ఏర్పడతాయి. ఆ గ్రహాలు ప్రత్యక్షమైన కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవానుడు, చంద్రుడు. ఈ రెండు గ్రహాల వల్ల మీకు కొంత ప్రతికూలత ఉంది, మిగిలిన గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. ఈ రెండు గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఏమిటి? ముఖ్యంగా సంతానం కోసం తీవ్రంగా మీరు ఆందోళన చెందుతారు. పిల్లలు పెళ్ళి అయ్యేదాకా ఒక టెన్షను, పెళ్ళి అయ్యాక వాళ్ళ పిల్లలు పుట్టేదాకా ఓ టెన్షను, చదువయ్యాక ఓ టెన్షను, చదువయ్యాక ఉద్యోగం వచ్చేదాకా ఓ టెన్షను, ఉద్యోగం వచ్చాక పెళ్లి చేయాలి, ఇల్లు కొనాలి, ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన పూరితంగా సంతానం కోసం ఎక్కువ పరితపిస్తారు మీరు. దీని మూలంగా చాలా సందర్భాల్లో చేసే పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము, మాటలు పడడము, తొందరపాటు, దూకుడు, అనాలోచితంగా నిర్ణయం తీసుకోవడం మూలంగా భూగ్రహ వాహనాలకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఇల్లు కొన్నారు, లేదా ఒక ఇల్లు అమ్మారు, స్థలం కొన్నారు, స్థలం అమ్మారు, ఒక కారో బైకో కొన్నారు లేదా అమ్మారు, దీనికి సంబంధించి కొంత ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. తొందరగా క్షణాలు నిర్ణయం తీసేసేస్తే అది ఫెయిల్ అవుతుంది మీకు. అందువల్ల ఈ సంవత్సరంలో మీకు ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం సూర్యగ్రహానికి, చంద్రగ్రహానికి పరిహారం చేయించుకోండి. ఆదివారం నాడు, సోమవారం నాడు ఈ రెండు రోజులు ముఖ్యమైన పనులు ప్రారంభం చేయకండి. అంటే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధం పెళ్లి చూపులకు వెళ్ళాలి, ఆదివారం సెలవు, ఆదివారం వెళ్దామంటే అది ఖచ్చితంగా మీకు వ్యతిరేకమైన ఫలితం వస్తుంది. అందువల్ల మీరు భూగృహ వాహనాలకు సంబంధించి కార్యక్రమాల్లో సోమవారం చేయవద్దు. సంతానానికి సంబంధించి ముఖ్యంగా ఆదివారం ఎటువంటి పని చేయవద్దు. మీరు కొన్ని రకాల విచిత్రమైన మంత్ర ప్రయోగాలు కొన్ని చెప్తాను మీకు నేను, మీరు వీలైతే మీరు చేయించుకోండి, మీకు సందేహం ఉంటే నన్ను సంప్రదించండి, నేను చెప్తాను. ముఖ్యంగా ఈ సంవత్సరం దేవప్రశ్న విధానంలో మీకు వచ్చినటువంటి పరిహారం అఘోర రుద్ర మంత్ర జపము హోమము. అఘోర రుద్రుడు అంటే అదేదో అఘోర అంటే ఏదో అని అనుకోకర్లా, ఘోరము కానిది అఘోరము, అంటే ఘోరం అంటే భయంకరంగా ఉండేది, ఆ భయంకర దాని దుష్టత్వాన్ని, ఉగ్రత్వాన్ని తగ్గించేది అఘోరం. అఘోర అంటే మనకి ఈ శ్మశానంలో ఉంటారు అలా అనుకోకూడదు. అఘోరరుద్రుడు ఉండి పరమ శాంతాన్ని ఇచ్చేవాడు, ఆయన ఉగ్రంగానే ఉంటాడు, మనకి మాత్రం శాంతినిస్తాడు. ఆ మంత్రం ఎలా ఉంటుంది? హ్రీం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర ధరూప చట చట ప్రజట ప్రజట కహ కహ వమ వమ బంధ బంధ ఘాతయ ఘాతయ హుం ఫట స్వాహ. మంత్రం అద్భుతమైన మంత్రం. ఈ మంత్రం జపం చేయించుకోవడము అంటే మీరు చేయకూడదు, అందరూ ఊరికే మంత్రం ఎలా ఉంటుందని తెలియడం కోసం చెప్పాను అంతే. ఈ మంత్రం అందరూ చేయకూడదు, బ్రాహ్మణులు చేసి జపం చేయించుకోండి, ఈ మంత్రంతో సంపుడీకరణం చేసి అభిషేకం చేయించుకోండి. చేయించుకుంటే మీకు ఈ సంవత్సరం ఉండేటువంటి చాలా ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా మీకు వీలైతే మంత్రం చెప్పట్లేదు, కపాల భైరవ మంత్రం. కపాల భైరవుడు అంటే ఏదో అనుకోకర్లేదు, మీరు అష్టభైరవులు ఉంటారు, ఎనిమిది దిక్కులకి భైరవులు, వాళ్ళలో కపాల భైరవుడు ఒక ఆయన. ఆ కపాల భైరవ మంత్రంతో
హోమం చేయించుకుంటే మీకుండేటువంటి అరిష్టాలని తొలగిపోతాయి. భూగ్రహ వాహనాలకు సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఈ కపాల భైరవ హోమం చేయించుకోండి. సంతానానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు అఘోర రుద్ర హోమం చేయించుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు శివారాధన, లక్ష్మీదేవి పూజ, లక్ష్మీ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి. చేస్తే మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి. మన మొట్టమొదటి అశ్విని నక్షత్రంకి వచ్చిన విశేష ఫలితం ఏది? రాజ్యపూజ్యత. ఈ పరిహారాలు చేసుకోవడం మూలంగా మీకు ఆటంకాలన్నీ తొలగిపోయి చాలా గొప్పవాళ్ళకి మీరు కీర్తింపబడతారు. అందువల్ల మీరందరూ ఆయురారోగ్యేశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్.